ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇసుకను వెంటనే సరఫరా చేయాలని కోరుతూ టీడీపీ, సిపిఐ, సిపిఎం, సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. పిడుగురాళ్లలోని ఐలాండ్ వద్ద ధర్నాకు దిగారు. అనంతరం ఐలాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు గోపాలరావు, రుధర్బాబు, మీసాల బుజ్జి, సౌరి, నరసింహారావు, కార్మికులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకునే పరిస్థితేనండి. అందుకని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే చెప్తా ఉన్నారో టన్ను 375 అని, ఆ టన్ను 375 కాదు, కనీసంలో కనీసం మీరు ఉంచుకోవాలనుకుంటే టన్ను 100 రూపాయలకు సరఫరా చేయండి. టన్ను 100 రూపాయలకు సరఫరా చేస్తేనే అంతంత మాత్రంగా ఇసుక అందిద్ది. అదేవిధంగా ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది తెలివిగా చెప్తా ఉన్నారు, మీ జీవితాలు పన్ను లేకపోవటం భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు రోడ్డును బండి ప్రభుత్వం అవినీతిని నిర్మూలిస్తానని చెప్పి 4 నెలలుగా రీచ్లన్నింటినీ ఆపటం వల్ల కార్మిక కుటుంబాలు పన్నులు లేకపోవటం వల్ల ఇబ్బంది పడింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదానికి ఏంటంటే ఇసుక అన్ని అందుబాటులో తీసుకురావాలి, సామాన్యుడికి కూడా అవసరాలకు అనుగుణంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇచ్చేయాలని చెప్పి, అదేవిధంగా 4 నెలలుగా నష్టపోయినటువంటి కార్మికుడికి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇసుక రీచ్ని పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక రీచ్ని కూడా గుర్తించి ఇసుక రీచ్ని తెరిచి ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పనులు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నే ప్రభుత్వం ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలు ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా మన పిడుగురాళ్లలో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా నేను ప్రభుత్వానికి నా తరఫున సిఫార్సు చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రతి మున్సిపల్ పాయింట్లో కూడా ఉన్నట్లయితే ఎక్కువ మంది కార్మికులు ఉండేది మున్సిపల్ ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి మున్సిపల్ పాయింట్లో కూడా స్టాక్ పాయింట్ పెట్టినట్టయితే భవన కార్మికులకి ఇబ్బంది లేకుండా పనులు జరుగుతున్న ఉద్దేశంతో ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్గా చుట్టి బెటర్గా పెట్టాలని చెప్పి నష్టపోతున్నారు. మీకు ఎంత నష్టపరిహారం కావాలన్న విషయం కూడా మేము దూరం తీసుకుంటే పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉంది, అది కార్మికులకి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు సమాధానం చెప్పండి. ఒక పేద కార్మికుడు ఆన్లైన్లో పోయి ఇసుక చేసుకోగలుగుతాడా? ఒక పేద కార్మికుడు ఆన్లైన్లోకి పోయి ఇసుకను బుక్ చేసుకోగలుగుతాడా? సాధ్యం కాదు. మరి ఈరోజు ప్రతి మీసేవా కేంద్రంలో సర్వర్ సమస్య పేరుతోటి గంటలు కూర్చోబెడతా ఉన్నారు. అందుకని ఈరోజు పనులు మానుకొని ఈరోజు సర్వర్ల దగ్గర గంటలు కూర్చోవలసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసాం, గత ప్రభుత్వం ఉచితం అంటేనే వేలల్లో ఇచ్చింది. ఉచితం అంటేనే అది టన్ను ఇసుక ఉచితం అంటేనే వేలల్లో వచ్చింది కార్మికుడు చేతికొచ్చే తలకనే. మరి ఈరోజు టన్ను 375 రూపాయలు పెట్టారు. మరి టన్ను 375 రూపాయలు ట్రాన్స్పోర్ట్ రౌండ్ ఫిగరు మీ లెక్క ప్రకారం 4.90 రూపాయలు రౌండ్ ఫిగర్ అయితే 5 రూపాయలు. మరి ఈరోజు ఆ రకంగా ఎక్కడో కృష్ణానదిలో వచ్చేటటువంటి ఇసుకని ప్రభుత్వం వెంటనే ఇసుకను అందుబాటులోకి భవన నిర్మాణ కార్మికుల పనులను వెంటనే కల్పించాలి. భవన నిర్మాణ కార్మికుల పనులను వెంటనే కల్పించాలి. 1,000 రూపాయలు ఇష్టపోయిన కాలానికి 10,000 రూపాయలు లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఏర్పాటు చేయాలి. స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేయాలి. స్టాక్ పాయింట్ ను చాలి ప్రభుత్వం వెంటనే పనులను చాలి ప్రభుత్వం వెంటనే పనులను చాలి ప్రభుత్వం వెంటనే పనులను రావాలి. ఇసుకను అందుబాటులోకి రావాలి. ఇసుకను అందుబాటులోకి రావాలి. ఇసుకను అందుబాటులోకి ఐక్యత.